హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ వసుదాస్ లైఫ్ స్టైల్ అండి. సో చాలా మంత్స్ అయిపోతుంది మీతో ఇలా కూర్చొని డైరెక్ట్గా మాట్లాడి. అండ్ ఇది వచ్చేసి జూన్ 11th అనమాట ఈ వ్లాగ్ షూట్ చేస్తున్నాను. సో మేబీ 2 డేస్ అంటే నేను ఎవ్రీ 4th డే వ్లాగ్ అనేది పోస్ట్ చేస్తున్నాను కాబట్టి, సో ఇంకా మేబీ 2-3 డేస్ తర్వాత ఈ వ్లాగ్ అనేది వస్తుంది. లేదంటే ఇంకొక వ్లాగ్ వచ్చిన తర్వాత, అంటే నేను ఆల్రెడీ షూట్ చేసి పెట్టుకున్న వ్లాగ్ వచ్చిన తర్వాత ఈ వ్లాగ్ వస్తుంది. సో అదనమాట. అండ్ ఎన్ని రోజులైందో మీతో మాట్లాడే, చాలా గ్యాప్ వచ్చేసింది మాట్లాడకుండా. అంటే వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను కానీ ఆల్రెడీ రికార్డ్ చేసినవి, హవాయికి వెళ్ళినప్పుడు మేము చేసినవి, ఎలా స్పెండ్ చేసాము, ఎలా ఎంజాయ్ చేసాము, అదైతే పోస్ట్ చేస్తూ వచ్చాను. దాని నుంచి డీటెయిల్స్ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మేము ఎక్స్ప్లోర్ చేసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవడం జరిగింది ఆ వ్లాగ్స్లో. ఎవరైనా చూడలేదంటే ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా అప్పుడప్పుడు నేను ఏదో ఒక రీలో ఏదో ఒకటి పోస్ట్ చేస్తూనే ఉన్నాను. సో అవి కూడా మీరు ఫాలో అవ్వాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వచ్చు. హ్యాండిల్ అనేది నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫాలో అవ్వచ్చు అనమాట. అండ్ మన బ్లాగ్స్లోకి వచ్చేస్తే, వ్లాగ్స్ అయితే రెగ్యులర్గా షూట్ చేయట్లేదు, అంటే టైం తీసుకొని షూట్ చేస్తున్నాను. సో ఎక్కడికైనా ఏమైనా స్పెషల్ వ్లాగ్స్ ఉంటే మాత్రమే పోస్ట్ చేస్తున్నాను. సో డైలీ వ్లాగ్స్ అయితే ఏమీ షూట్ చేయట్లేదు అనమాట. సో దానికి రీజన్ ఉంది, నేను కమింగ్ వ్లాగ్స్లో మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా కొంచెం టైం కావాలి నాకు మీతో షేర్ చేసుకోవడానికి. తర్వాత ఇప్పుడు ఈరోజు వ్లాగ్ చేయడానికి రీజన్ ఏంటంటే శారీస్ అనమాట. చాలామంది శారీస్ గురించి డీటెయిల్స్ అడుగుతూ ఉన్నారు, చాలామంది అంటే మన వ్లాగ్స్ ఫాలో అయ్యేవాళ్ళు. సో ఆ డీటెయిల్స్ ఈరోజు షేర్ చేసుకుందామని చెప్పేసి మీ ముందుకు వచ్చేసాను అనమాట. మరైతే బ్లాగ్లోకి వెళ్ళిపోతామా? సో శారీస్లోకి వెళ్ళే ముందు అండ్ వాటి డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు, ఎవరికైనా మన వీడియోస్ నచ్చుతున్నాయి అంటే కనుక తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు అండ్ ఆల్రెడీ ఫాలో అయ్యేవాళ్ళు కూడా, మీ లైక్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన వీడియోస్ ఫర్దర్గా కొంచెం అంటే ప్రమోట్ అవ్వటానికి, ఇంకా కొంతమందికి రీచ్ అవ్వటానికి లైక్స్ అండ్ కమెంట్స్ అండ్ షేర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు కనుక నన్ను ప్రోత్సహించాలి అనుకుంటే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మీ వాల్యుబుల్ అభిప్రాయాలు నాతో షేర్ చేసుకోండి. సో ఏదైనా కూడా మీ కమెంట్స్ నేను రిప్లై ఇవ్వకపోయినా కూడా నేను వాటిని వీడియోలో అడ్రస్ చేస్తాను. ఎందుకంటే కమెంట్స్ అక్కడ చూడడం వల్ల, అంటే మీ కమెంట్కి నేను అక్కడ ఆన్సర్ ఇవ్వడం వల్ల ఒకరికో ఇద్దరికో తెలుస్తుంది. సో అంటే చూసే వాళ్ళకి మాత్రం. సో వీడియోలో చెప్పడం వల్ల చాలామందికి తెలుస్తుందనే ఉద్దేశంతోనే నేను వీడియోలోనే మాట్లాడదామని అనుకున్నాను అనమాట. ఇంతకుముందు కమెంట్ సెక్షన్లో రిప్లై ఇచ్చేదాన్ని, బట్ దానివల్ల అంత యూజ్ అనిపించలేదనమాట. ఒక్కొక్కసారి కమెంట్ చేసిన వాళ్ళు కూడా చూడకుండా మర్చిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అందుకని చెప్పేసి నేను వీడియోలోనే చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో బట్ ఎక్కువ రీచ్ ఉంటుంది అని చెప్పేసి, కమెంట్ అయితే అందరూ చదవాలి కదా, సో అందుకని చెప్పేసి. ఇప్పుడైతే శారీస్లోకి వచ్చేస్తే, ఇది కూడా రీసెంట్గా తీసుకున్నాను అనమాట. సో ఇది చాలా ఫేమస్, అంటే ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి నారాయణపేట శారీస్ అనమాట. ఇవి అయితే తిరుపతి దగ్గరే అనమాట, నారాయణపేట కూడా. సో అక్కడ చీరలు డ్రెస్సెస్ అన్నీ కూడా దొరుకుతాయి. అంటే మనం వెళ్ళి డైరెక్ట్గా మిల్లోనే పర్చేస్ చేయొచ్చు అనమాట. బట్ ఇదైతే నేను ఇక్కడ యుఎస్లోనే తీసుకున్నాను, ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట. సో దా డీటెయిల్స్ కూడా నేను ఇస్తాను అండ్ శారీ ఫుల్గా కూడా చూపిస్తాను. సో దీనికంటే ముందు మిగతా శారీస్ ఆల్రెడీ నేను వేసుకొని కట్టుకొని చూపించినవి అండ్ వాటి గురించి డీటెయిల్స్ అడిగిన వాళ్ళ కోసం, సో ఇప్పుడైతే నేను ఆల్రెడీ వేసుకున్న శారీస్ చూపించేస్తాను అండ్ వాటి డీటెయిల్స్ కూడా చెప్తాను అండ్ వాటి మెటీరియల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ దగ్గర అంటే ఎవరి దగ్గర అయితే నేను కొన్నానో వాళ్ళ దగ్గర కొనడానికి ట్రై చేయొచ్చు. సో వాళ్ళ దగ్గర స్టాక్ ఉంటే, సో మరైతే చూసేద్దామా. సో ఫస్ట్ చూపించబోయే శారీ అయితే కలంకారీ శారీ అనమాట. సో ఇది వచ్చేసి బ్లౌజ్, ఇది కలంకారీ సిల్క్ అని చెప్పారనమాట. కలంకారీ సిల్క్ అని శారీ మీద కూడా అయితే స్టిక్కర్ కూడా ఉంది, కలంకారీ సిల్క్ అండ్ కాటన్ అయితే కాదు. ఎందుకంటే దీంట్లో కొంచెం షైన్ కూడా ఉంది, అది మీకు తెలుస్తుందో లేదో, శారీలో కొంచెం షైన్ ఉందన్నమాట. అండ్ దీనికి ఇది యాక్చువల్లీ ఏమంటే నేను రెగ్యులర్గా తీసుకుంటాను దీని దగ్గర. ఇలాంటి శారీస్ అంటే రీజనబుల్ ప్రైసెస్లో మంచిగా ఉంటాయన్నమాట, దాని దగ్గర చాలా కలెక్షన్ ఉంటుంది. సో మామూలుగా తీసుకుంటూ ఉంటాను. ఏదైనా నాకు స్పెషల్గా అనిపించినవి కొత్తగా, అంటే ఇప్పుడు లైక్ నారాయణపేట శారీస్ కానీ, ఈ కలంకారీ శారీస్ కానీ, ఇలాంటివి మనకు ఇండియాలో కూడా అదే పనిగా వెతికినా కూడా ఒక్కొక్కసారి కానీ దొరుకుతాయి, ఒక్కొక్కసారి దొరకవు అనమాట. సో అంటే కలంకారీలో చాలా వెరైటీస్ వచ్చాయి. కలంకారీలో లెనిన్లో వచ్చాయి, కాటన్లో వచ్చాయి అండ్ ఫ్యాన్సీలో వచ్చాయి, డిఫరెంట్ వెరైటీస్లో వచ్చాయి అనమాట. కాకపోతే మంచి క్వాలిటీ ఉన్నవి, అంటే చూడగానే అంటే మన
మంచిగా ఉండాలన్నమాట. సో చీప్ క్వాలిటీ నుంచి మంచి క్వాలిటీ వరకు ఉన్నాయి. సో నేను చీప్ అండ్ బెస్ట్ చూస్తానన్నమాట. సో తక్కువగా ఉండాలి, బాగుండాలి. అంటే ఎస్పెషల్లీ ఇక్కడ ఎందుకు నేను ఇలాంటి తక్కువగా తీసుకుంటాను అంటే కనుక, సో మాక్సిమం అకేషన్స్ ఉన్నా కూడా ఫ్యామిలీతోనే ఉంటుంది సెలబ్రేషన్ అనేది, లేదంటే ఎక్స్ట్రా ఫ్రెండ్స్ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా శారీస్ అలా అంత డ్రేప్ చేయరన్నమాట నాలాగా. సో వాళ్ళతో కలిసినప్పుడు మరీ ఓవర్గా ఉంటే అది నాకు నచ్చదు. సో డీసెంట్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో మనకు చుట్టూ అంటే ఓన్ హౌసెస్ ఉండేవాళ్ళు, వాళ్ళకి అక్కడ అంతా కూడా ఏమంటే సెలబ్రేషన్ లాగా ఉంటుంది. సో అందరూ కూడా మంచి మంచి క్లోదింగ్ అనేది వేసుకుంటారు. సో అలాంటప్పుడు మనం మంచివి కొంచెం స్పెండ్ చేసి తీసుకోవచ్చు. బట్ ఇక్కడ అంత సౌలభ్యం లేదనమాట, అంత ఇదిగా ఎవరు శారీస్ కట్టరు. సో నాకు ఇష్టం కాబట్టి సో దాంట్లో నేను డీసెంట్ వెరైటీకి చూస్ చేసుకుంటాను. సో అప్పుడు క్లాసీగా వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. నాకు సింపుల్ అండ్ క్లాసీనే చాలా ఇష్టము. కొంచెం ఏదైనా కొంచెం శారీ హెవీగా ఉందనుకోండి మరీ హెవీగా అనిపిస్తుంది అనమాట. సో ఇది సింపుల్ శారీ అయినా కూడా ఇది కూడా కొంచెం క్లాసీగా కనిపిస్తుంది, కొంచెం హెవీగా కనిపిస్తుంది. సో అందుకని నేను ఎక్కువ హెవీ శారీస్కి వెళ్ళాలన్నమాట. అది ఏదో పెద్ద ఫంక్షన్స్ అయితే మ్యారేజెస్, గృహ ప్రవేశము అలా ఏదైనా అయినప్పుడు, ఏదో మరి పెద్ద పండగలు అలాంటివి అయినప్పుడు, సో అప్పుడు కట్టుకోవాలనిపించినప్పుడు కట్టుకుంటాను. అలాంటి తీసుకోను అని చెప్పను మంచి మంచి శారీస్. కాకపోతే ఎక్కువగా బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకుంటాను, ఎక్కువసార్లు కట్టుకుంటాను, కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. డబ్బు ఎక్కువ పెట్టలేదు సో కట్టుకున్నాము అనే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది మల్టిపుల్ టైమ్స్. సో అదనమాట. ఎక్కువ కాస్ట్లీ శారీస్ కొంటే అవి ఎక్కువ కట్టలేము, ఒకసారి కట్టిన తర్వాత అయ్యో కట్టేసాము మళ్ళీ ఎప్పుడు కట్టాలి అనే ఆలోచన ఉంటుంది కదా కొంతమందికి. సో నాకైతే అలా లేదండి, అలా పక్కన పెట్టేసి మళ్ళీ కొన్ని సంవత్సరాలు ఒక మనం అంత ఫ్రీక్వెంట్గా కూడా కట్టాం కదా. సో కొన్ని కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ కడితే అవి కొత్తగా కూడా అనిపిస్తాయి. సో ఎక్కువ మాట్లాడేసినట్టున్నాను. సో ఎవరికైనా ఈ టాపిక్ ఇక్కడ బోర్ కొడితే స్కిప్ చేసేసేయండి. సో ఇప్పుడు కలంకారీ శారీకి వచ్చేస్తే ఇది బ్లౌజ్ అనమాట. సో కింద ఇలా రఫుల్ లాగా పెట్టారు. సో ఇలా ఉందన్నమాట. వాళ్ళే ఇది స్టిచ్డ్ బ్లౌజ్తో పాటు శారీ తీసుకున్నాను నేను. సో కొంచెం ఇది సైజ్ బిగ్ ఉన్నది నా సైజ్ కంటే. సో తను ఆల్టరేషన్ కూడా చేసి ఇచ్చారనమాట నా సైజ్కి. సో తను చేస్తారు. అండ్ దీనికి వీళ్ళు లోపల ఇలా మనకి చిన్నప్పుడు డ్రెస్సెస్కి కూడా అంటే చున్నీస్కి డ్రెస్సెస్కి ఇన్నర్స్ బయటికి కనపడకుండా ఇలా బటన్స్ వస్తాయి కదా, సో ఇలాగా సో అలా కూడా పెట్టారనమాట. సో ఫినిషింగ్ అంతా కూడా బ్లౌజ్ ఫినిషింగ్ ఫిట్టింగ్ అంతా కూడా బాగుంది. సో ఇది బ్లౌజ్. అండ్ శారీకి వచ్చేస్తే చాలా కలెక్షన్ ఉండింది తన దగ్గర. సో నాకు బ్లాక్, ఎస్పెషలీ బ్లాక్ బాగా నచ్చుతుంది అండ్ బాగా సెట్ అవుతుంది అనిపిస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి బ్లాక్లో ఇలా అన్ని కలర్స్ ఉన్నాయి, కలంకారీ ప్రింట్ అండ్ నెమళ్ళు చాలా బాగుంది. అండ్ నాకు బార్డర్ ఉండాలి అని అనిపించలేదు, బార్డర్ లేకుండా ఉంటేనే బాగుంటుంది అనిపించింది. ఎక్కువగా ఈ మధ్య బార్డర్ అన్ని శారీస్కి బార్డర్ వచ్చేస్తుంది, బోర్ కొడుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి బార్డర్ లేకుండా తీసుకున్నాను. బట్ కింద మాత్రం ఇలా వస్తుంది అనమాట, కింద మాత్రం ఇలా డిజైన్స్ ఎలిఫెంట్ అండ్ పీకాక్ అలా వస్తుంది. సో ఇది కాటన్ అయితే కాదనమాట, సిల్క్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది. అండ్ పళ్ళు వచ్చేసి పళ్ళు ఇలా వస్తుంది అనమాట దానికి. సో ఇలా వచ్చింది. చాలా అంటే చాలా చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్, చాలా కంఫర్ట్ ఉంటుంది. సమ్మర్లో కూడా అంటే ఇక్కడ ఇల్లులు ఉండి అంటే ఓన్ హౌసెస్ ఉండి ఫ్రీక్వెంట్గా కట్టుకుంటారు అనేవాళ్ళు, కిటీ పార్టీస్కి అట్లా సింపుల్ పార్టీస్కి కట్టుకుంటారు అనేవాళ్ళు అయితే మాత్రం అసలు చాలా బాగా ఇష్టపడతారు. అండ్ చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో ఇది వచ్చేసి నేను దీవరా కలెక్షన్స్ నుంచి తీసుకున్నాను. $55 అనుకుంటాను శారీ ప్రైస్, శారీ విత్ బ్లౌజ్. క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో తను ఇంతకుముందు కూడా తెప్పించాను అనమాట, ఫస్ట్ టైం తెప్పించినప్పుడు నేను తీసుకోలేదు. బట్ సెకండ్ టైం నాకు ఇది బాగా నచ్చింది అనమాట. చాలా అంటే చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉంది, చాలా కలర్స్ ఉన్నాయన్నమాట దీంట్లో కూడా. సో ఏ కలర్ అయినా కూడా కాంబినేషన్స్ విత్ కాంట్రాస్ట్ బార్డర్స్ కూడా ఉన్నాయి. సో మీరు కావాలంటే తను ఒకసారి అప్రోచ్ అయ్యి కూడా కనుక్కోవచ్చు, తీసుకోవాలి అనుకుంటే కూడా. ప్రైస్ రేంజ్ కూడా చాలా బాగుంది. సో అదనమాట ఫస్ట్ శారీ. అండ్ నేను చాలామంది దగ్గర చాలా కలంకారీలో చాలా వెరైటీస్ చూసాను, బట్ ఇలాంటి కలంకారీ సిల్క్ అయితే నేను ఎవరి దగ్గర చూడలేదు. నేను చాలామంది లైవ్స్ ఫాలో అవుతూ ఉంటాను, అంటే అట్లీస్ట్ మనకు ప్రైజెస్ తెలుస్తాయి, శారీ వెరైటీస్ తెలుస్తాయని చెప్పైనా చూస్తూ ఉంటాను. బట్ ఇలాంటి కలంకారీ సిల్క్లో ఇలాంటి మంచి మెటీరియల్లో నేను ఎక్కడా చూడలేదు. అన్నిటికీ బార్డర్స్ వచ్చేసి అలాంటి జరీ టైప్, అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ అయితే చూసాను అనమాట. నాకు ఇది చాలా బాగా నచ్చి ఇది తీసుకున్నాను. అండ్ ప్రైస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో అది మీకు ఎలా అనిపించింది కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి.
నెక్స్ట్ వచ్చేసి మా మ్యారేజ్ యానివర్సరీకి కట్టుకున్నాను కదా, సో గ్రీన్ బాంధిని శారీ, బాంధిని ప్రింట్ శారీ. సో ఇది వచ్చేసి చాలా లైట్ వెయిట్, అంటే 60 grams అంటారు కదా. సో అంత మొత్తం అసలు అంటే ఇలాంటివి అయితే ఎన్ని చీరలు అయినా మనకు బరువే ఉండదు అనమాట. సో ఈ శారీ అయితే కట్టుకుంటే చాలా వెయిట్లెస్, 60 grams శారీ లాగే అనిపిస్తుంది నాకైతే. సో మెటీరియల్ చూస్తే కనుక సో ఇలా ఉందన్నమాట. సో నలగదు, ఇంకా ఇలానే ఉంటుంది అనమాట, ఫ్లోయీగా ఉంటుంది అండ్ బాడీ హగ్గింగ్గా ఉంటుంది, కానీ కొంచెం ఇది ట్రాన్స్పరెంట్ అనమాట. సో ట్రాన్స్పరెంట్ ఉంటుంది, సో చాలా లైట్ వెయిట్ అనమాట. సో దీనికి ప్యాచ్ వచ్చింది ఇలాగా, శారీకి ఇలా ప్యాచ్ వచ్చింది అనమాట. సో దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి, నేనైతే గ్రీన్ తీసుకున్నాను, ఇంకా లావెండర్, పర్పుల్. పర్పుల్ అయితే ఈ మధ్య చాలా ట్రెండింగ్లో ఉంది పర్పుల్ కలర్ అయితే. సో నా దగ్గర ఆల్రెడీ పర్పుల్లో ఉన్నాయి శారీస్, అందుకే నేను పర్పుల్ తీసుకోలేదు. బట్ చూడటానికి అయితే పర్పుల్కి వైట్ ప్యాచ్ వచ్చింది, బాగుంది అనమాట. సో రెడ్ పర్పుల్ ఎల్లో గ్రీన్, సో ఈ కలర్స్ రెడ్ కూడా ఉందనుకుంటా. సో అది, అండ్ నేనైతే ఈ కలర్ తీసుకున్నా అండ్ దీంతోపాటు బ్లౌజ్ వచ్చింది. సో అన్నిటికీ కూడా ఇలాగ సిల్వర్ బ్లౌజే వచ్చింది అనమాట. సో ఇట్లా పఫ్ హ్యాండ్స్ ఇలా వచ్చింది. సో ఇది బ్లౌజ్ అయితే, ఇది రెడీమేడ్ బ్లౌజ్ లాగా ఉంది, మరి స్టిచ్డ్ అయితే కాదు, రెడీమేడ్ బ్లౌజే అనమాట. సో శారీతో పాటు బ్లౌజ్ కూడా రెండు కలిపి $45 అనుకుంటా నేను. శారీ విత్ బ్లౌజ్ $45, నాకు కరెక్ట్గా గుర్తులేదు, ఇది మాత్రం ప్రైస్ 45 or 55 అనే అనుకుంటున్నాను. సో ఇది శారీ అయితే ఇదనమాట. అండ్ శారీ మొత్తం ఇలానే ఉంటుంది, దీంట్లో ఇంకా వేరే డిజైన్ ఏమి ఉండదు అనమాట, మొత్తం శారీ అంతా ఇలానే ఉంటుంది. సో ఇది సెకండ్ శారీ. మీకు ఇది నచ్చిందో లేదో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నచ్చిందని చెప్పారు, దీని గురించి డీటెయిల్స్ కూడా అడిగారనమాట, సో కాబట్టి చెప్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట, ఇది కూడా చాలా ఫేవరెట్ శారీ, ఇది క్రేప్ సిల్క్ అన్నారు, క్రేప్ సిల్క్ నేను తీసుకున్నప్పుడు. సో ఇది కూడా అవును, ఇంతకుముందు తీసుకున్న ఈ శారీ చెప్పలేదు కదా, ఇది ఆర్కా కలెక్షన్లో తీసుకున్నాను అనమాట. సో ఫేస్బుక్ పేజ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ పేజ్ రెండు ఉన్నాయన్నమాట. సో అన్ని డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లోనూ ఇస్తాను అండ్ స్క్రీన్ మీద కూడా ప్రొవైడ్ చేస్తాను, సో చూడండి. అండ్ ఇది వచ్చేసి ఓమ్ ఫ్యాషన్ గ్యాలరీలో తీసుకున్నాను అనమాట. సో ఇది నేను సేల్లో తీసుకున్నాను, ఇది ఇంకొక శారీ తీసుకున్నాను. సో ఆ శారీ కూడా చాలా చాలా బాగుందనమాట, ఇదైతే డబుల్ షేడెడ్ లాగా ఉంటుంది, ఇది మజెంటా కనిపిస్తుంది అండ్ పర్పుల్ కనిపిస్తుంది అనమాట. దీని మీద గోల్డ్ ఇలా వచ్చింది, గోల్డ్ కలర్ ఇలా థ్రెడ్ సీక్వెన్స్, థ్రెడ్తో గోల్డ్ కలర్ థ్రెడ్తో ఇలా వర్క్ లాగా వచ్చినప్పుడు శారీ మొత్తం ఇలానే ఉంటుంది అండ్ కింద బార్డర్ సైడ్ ప్లెయిన్ ఉంటుంది అనమాట. సో శారీ అంతా ఇలానే ఉంటుంది, క్రేప్ సిల్క్ అండ్ చాలా చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ రాలేదు బట్ ఓన్లీ శారీ వచ్చింది. బ్లౌజ్ కూడా యాక్చువల్లీ వాళ్ళు బ్లౌజ్ శారీ రెండు పెట్టారు, బట్ నాకు ఆ బ్లౌజ్ నచ్చాక నేను ఓన్లీ శారీ మాత్రమే తీసుకున్నాను. సో దీనికి నేను వేరే బ్లౌజ్ మ్యాచ్ చేశాను అనమాట, ఈ బ్లౌజెస్ కూడా నేను మీకు ఒకసారి చూపించాను. సో ఇవి బ్లౌజెస్ కూడా 5 blouses సేల్లో తీసుకున్నాను అనమాట ఒకసారి. సో 5 different డిజైనర్ బ్లౌజెస్ తీసుకున్నాను అనమాట, సో అప్పుడు తీసుకున్న బ్లౌజ్ ఇది. సో అది దీనికి మ్యాచ్ చేశాను అనమాట. సో డార్క్గా ఉంది కాబట్టి శారీ బ్లౌజ్ లైట్గా వేసుకున్నాను అండ్ ఈ గోల్డ్ డిజైన్ కూడా సరిపోతుంది. సో ఇదనమాట, దీనికి గోల్డ్ అండ్ సిల్వర్ రెండు వచ్చాయి ఈ బ్లౌజ్ మీద, బాగా సెట్ అయింది. సో ఈ శారీ అంతా ఒకటేలా ఉంది కాబట్టి నేను ఇదేం ఓపెన్ చేయట్లేదు. సో అదనమాట, ఈ శారీ ఎంతమందికి నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా రీసెంట్గా తీసుకున్నా, ఇదైతే మీరు చూడలేదు, నేను వేసుకొని కూడా లేదు. సో బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందనమాట, దీనికి పిచ్వాయి వర్క్, పిచ్వాయి ప్రింట్ అంటారు, పిచ్వాయి డిజైన్ అంటారు దీన్ని. సో ఇది ఇప్పుడు రీసెంట్గా ట్రెండ్ అవుతుంది ఈ మోడల్ శారీస్ వచ్చేసి. సో ఇదనమాట బ్లౌజ్ అయితే ఇలా ఉంది, ఇది స్టిచ్డ్ బ్లౌజ్ విత్ శారీ తీసుకున్నాను అనమాట, శారీ స్టిచ్డ్ బ్లౌజ్ అనమాట. సో శారీ వచ్చేసి పింక్ అండ్ బ్లూ కాంబినేషను, ఇది యాక్చువల్లీ వెడ్డింగ్ డే రోజు మా యానివర్సరీ రోజు కట్టుకుందాం అనుకున్నాను, బట్ అయినా మరీ గ్రాండ్గా అయిపోతుంది, ఎక్కడికి వెళ్ళట్లేదు, టెంపుల్కే కదా సింపుల్గా వెళ్దామని చెప్పేసి మళ్ళీ కట్టుకోలేదన్నమాట. ఇది వచ్చేసి సెమీ సిల్కే, ప్యూర్ సిల్క్ అయితే కాదు, పిచ్వాయి డిజైన్ అంటారు. సో దీని మీద ఏమంటే ఆవులు అవి వస్తాయి అన్నమాట, ఆవు కమలాలు వస్తాయి. సో ఇలా ఉంటుంది శారీ అయితే, శారీ ఇలా ఉంటుంది. ఇది నేను ఎప్పుడైనా కట్టుకున్నప్పుడు నేను మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా పిక్ అయితే షేర్ చేస్తాను. కట్టుకుంటే మాత్రం ఇది ఫస్ట్ కట్టుకొని ట్రై చేశాను అనమాట యాక్చువల్లీ, బట్ మళ్ళీ గ్రాండ్గా అనిపించింది అని చెప్పేసి మళ్ళీ సింపుల్గా శారీ పర్పుల్ అయితే కట్టుకున్నాను. సో ఇదన్నమాట, దీనికి పింక్కి బ్లూ కాంబినేషన్ అండ్ పల్లూలో వచ్చేసి టాజల్స్ వస్తాయి అండ్ ఇలా ఉంటుంది అనమాట, ఇలా పెద్దగా వస్తుంది అనమాట.
ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తాయి అండ్ కింద బోర్డర్ సైడ్ అయితే ఇక్కడ పైన అంతా ఇలా ఫ్లవర్స్ వచ్చాయి కదా కింద బోర్డర్ సైడ్ అయితే ఇలా వస్తుంది అన్నమాట ఇలా వస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ ఇది వచ్చింది సో ఇలా వస్తుంది అన్నమాట ఇది ఇంకొక సారీ ఇది $75 సో ఇవి నేను చూసాను కొంచెం ఒక్కొక్క చోట $10 అటు ఇటు ఉంటుంది $75 అన్నమాట ఈ సారీ అయితే బాగుంది లైట్ వెయిట్ ఇక్కడికైతే చాలా సింపుల్గా చాలా బాగుంటుంది చిన్న చిన్న ఫంక్షన్స్కి పార్టీస్కి గృహప్రవేశాలు కూడా కట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది సింపుల్గా అంటే ఎవరిదైనా వేరే వాళ్ళ గృహప్రవేశానికి మనం కట్టుకోవచ్చు వెళ్తుంటే అసలు ఈ బ్లూ బార్డర్ బాగుంది పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ బాగుంది లైక్ పింకిష్ పీచ్ ఇది ప్యూర్ పింక్ కూడా కాదు పీచిష్ పింక్ అనమాట సో దానికి బ్లూ బార్డర్ వచ్చింది అండ్ బ్లౌజ్ ఇలా వచ్చింది సో చాలా బాగుంది అనమాట సో ఇది వచ్చేసి నీలూస్ కలెక్షన్ అనుకుంటాను ఇది నీలూస్ కలెక్షన్ అనమాట కలెక్షన్స్ నుంచి తీసుకున్నాను సో అన్నీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను సో ఇది నీలూస్ కలెక్షన్ నుంచి తన దగ్గర కూడా బాగుంటాయండి చాలా డిజైనర్ శారీస్ తర్వాత పట్టు శారీ ప్యూర్ సిల్క్ శారీస్ సెమీ సిల్క్ శారీస్ అన్ని వెరైటీస్ అయితే తన దగ్గర ఉంటాయన్నమాట అంటే మనకి ఎప్పుడైనా డిజైనర్ కావాలన్నా కూడా అంటే రీజనబుల్ ప్రైసెస్లో బిలో $100లో మీకు ఉంటాయన్నమాట సో ఎప్పుడైనా అకేషనల్గా కావాలి అనుకుంటే విత్ స్టిచ్డ్ బ్లౌజెస్ ఉంటాయి సో హ్యాపీ అనమాట మనం తీసుకొని వేసుకునేయచ్చు సో మోస్ట్లీ ఇప్పుడు స్టిచ్డ్ బ్లౌజెస్తోనే సెల్ చేస్తున్నారు ఎవరో రేర్ కేసెస్లో వితౌట్ స్టిచ్డ్ బ్లౌజ్ సెల్ చేస్తున్నారు నేనైతే ఇక్కడ తీసుకుంటే మట్టుకు స్టిచ్ బ్లౌజ్ ఉంటేనే తీసుకుంటాను లేకపోతే మళ్ళీ ఆ శారీకి మ్యాచింగ్ అవన్నీ కొంచెం కష్టము సో కాబట్టి అలా తీసేసుకుంటాను అనమాట సో లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే ఇది శారీ ఈ శారీ కూడా చాలా 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 బాగా నచ్చింది నాకు దీంట్లో కూడా చాలా కలర్ కాంబినేషన్స్ చాలా వేరియేషన్స్ ఉన్నాయి అన్ని ఇది డబుల్ షేడెడ్గా ఉండడం వల్ల లుక్ ఇంకా బాగుంటుంది అనమాట దీని మీద బ్లాక్ దీంట్లో గ్రీన్ అండ్ బ్లాక్ థ్రెడ్ కలుస్తుంది సో ప్రతి దాంట్లోనూ గ్రీన్ అండ్ బ్లాక్ గ్రీన్ అండ్ సారీ నాట్ గ్రీన్ బేస్ కలర్తో పాటు బ్లాక్ అనేది థ్రెడ్ మిక్స్ ఉంటుంది అనమాట దీంట్లో సో చాలా చాలా బాగుంది అండ్ దీనికి మంచి ఇది డార్క్ గ్రీన్ కాదు ప్యారెట్ గ్రీన్ అనమాట దానికి మంచి మెరూన్ రెడ్ ఇటికరా రెడ్ కలర్ లేకపోతే ఇంకొంచెం స్నఫ్ రెడ్ డార్క్ రెడ్ రావటం వల్ల కాంబినేషన్ చాలా చాలా హైలైట్గా ఉందన్నమాట బాగుంది అనమాట సో వేసుకుంటే కూడా నేను తీసుకున్నప్పుడు కూడా అదే అనుకున్నాను ఈ కలర్స్ అనేవి ఈ కాంబినేషన్ అనేది మోస్ట్లీ కామన్గా ఉంటుంది లేదు బ్లూ వస్తుంది అని డార్క్ కలర్స్ వస్తాయి అన్నమాట సో ఈ శారీ కూడా నేను నిలబడి చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటి అనేది బయటకైతే వెళ్ళట్లేదు ఇంట్లోనే చూపిస్తాను ఓకేనా సో చివరిగా వీడియో ఎండ్ చేసే ముందు లాస్ట్ అండ్ ఫైనల్ అండి ఇది నా వెడ్డింగ్ యానివర్సరీ గిఫ్ట్ ప్రవీణ్ ఇచ్చారు యాపిల్ వాచ్ అనమాట న్యూ సిరీస్ 7 అనమాట ఓపెనే చేయలేదు ఆ రోజు నుంచి సో ఈరోజు అయితే ఓపెన్ చేయబోతున్నా నాకు తెలుసు ఏది చేశారో ఎందుకు నన్ను అడిగే చేశారు అనుకోండి సో కాకపోతే ఎలా ఉంది ఏంటి అనేది చూడనే లేదు సో ఇది నేను సిల్వర్ చేసుకున్నాను అనమాట రిస్ట్ బ్యాండ్ అండ్ ఇది వాచ్ సో ఇది ఛార్జర్ అదన్నమాట అండ్ ఇది వాచ్ ఛార్జర్ వైర్ ఛార్జరు ఇదన్నమాట ఛార్జర్ వైర్ అండ్ ఇది వచ్చేసి వాచ్ డైల్ అన్నమాట నాకు స్మాల్ టు మీడియమే సరిపోతుంది ఇది మీడియం టు లార్జ్ ఇది స్మాల్ టు మీడియం అనమాట సో నాకు స్మాల్ టు మీడియమే సరిపోతుందని అనుకుంటున్నాను
సో అది అండి ఇవాళ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వసుదాస్ లైఫ్ స్టైల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ అగైన్ విత్ అనదర్ బ్యూటిఫుల్ వీడియో. బాయ్ బాయ్.